హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విమెన్ పద్యాలు ఎపిసోడ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. తేజ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాడండి, ఎందుకంటే వాడికి రీసెంట్గా అబాకస్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చింది అనమాట, మెరిట్ అవార్డ్ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ ట్రాఫీని ఇప్పుడు మీకు షేర్ చేస్తానని చెప్తున్నాడు అనమాట. మీ అందరి విషెస్ అన్నీ కావాలండి, కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడానికి వాడికి చూపిస్తాను. హీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఈ రోజు 28th ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నానండి. నా 27 ఎపిసోడ్స్ మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఈరోజు 28th ఎపిసోడ్లో రెండు పద్యాలు, వాటి మీనింగ్స్ కూడా చెప్పుకుందామా? మరి రేజ్ చెప్పుకుందామా? అంతకంటే ముందు నువ్వేం చేస్తావు? నీకు వచ్చిన పద్యం ఒకటి చెప్తావు. మరి చెప్పైతే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా గాని కొదవ కాదు, విత్తనంబు మరి వృక్షంబు నగు ఎంత విశ్వదాభిరామ వినురవేమ. వెరీ నైస్ తేజ్, ఈ పద్యం ఒక మీనింగ్ గుర్తుందా? సరే, అయితే ఈ రోజు ఎపిసోడ్ లో రెండు పద్యాలు చెప్పుకుందామా, అండ్ ఆల్సో వాటి మీనింగ్స్. ఓకే, ఫస్ట్ పద్యం అన్నమాట నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత నువ్వు రిపీట్ చెయ్యి. ఓకే. చెట్టు పాలు జనులు చేదందురిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడు మాట పాటియై ధర చెల్లు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే వేమన్ కవి గారు, ఈ ప్రపంచంలో అంటే ఈ వరల్డ్ లో జనాలు ఏమంటారు, జనులు అంటే ఎవరు, మనుషులు. ఈ ప్రపంచంలో మనుషులు ఏమంటారు, చెట్టు పాలు మంచివి కాదు, గేదె పాలు, గొడ్డు అంటే గేదె అని, బఫెలో లేదా ఆవైనా సరే మంచివి అని చెప్తారు. అర్థమైందా? ఏమంటున్నారు వేమన్ కవి గారు, అట్లాగే ఈ ప్రపంచంలో అంట మనుషులందరూ మాట్లాడేదే, అందరూ మెజారిటీ అనమాట, ఎక్కువ మంది మాట్లాడేదే పాటి అయి ధర చెల్లు అంటే అదే నిజమనేటట్టుగా ఉంటుందంట, అదే చెల్లుతుందని. అర్థమైందా? అదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది అని చెప్తున్నారు వేమన్ కవి గారు. అదనమాట ఫస్ట్ పద్యం, ఈ పద్యం యొక్క మీనింగ్. ఇప్పుడు సెకండ్ పద్యం చెప్పుకుందామా? నేను చెప్పిన తర్వాత రిపీట్ చెయ్యి. పుట్టిన జనులెల్లా భూమిలో నుండిన బట్టునా జగంబు పట్టదెప్పుడు యముని లెక్క రీతి నరుగుచునందురు విశ్వదాభిరామ వినురవేమ. పద్యంలో ఏం చెప్తున్నారంటే వేమన్ కవి గారు, పుట్టిన వారందరూ మరణించనిచ్చు అంటే పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోకుండా ఉంటే భూమి పట్టదంట. భూమి అంటే ఎర్త్ అనమాట. ఈ ఎర్త్ మీద ఏంటి, మనుషులు కానీ జంతువులు కానీ ఏ ప్రాణి అయినా సరే పుట్టిన వాళ్ళు చచ్చిపోవాల్సిందే. అర్థమైందా? చచ్చిపోకుండా అలాగే ఉండిపోయారనుకో, పాపులేషన్ అంతా ఎక్కువైపోయి ఓవర్ పాపులేటెడ్ అయిపోయి ఎర్త్ కూడా పట్టదు అంటున్నారు. సో యముని లెక్క రీతి అంటే యముడు అంటే ఎవరు, యమధర్మరాజు అనమాట. మనుషుల ప్రాణాలు తీసుకెళ్ళిపోతాడు అంటారు, ఆయన వచ్చి మనుషుల్ని వాళ్ళ టైం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతాడంట, చచ్చిపోతారు, ఆ చచ్చిపోయిన ప్రాణుల్ని తీసుకెళ్ళిపోతాడు ఆయన యముడు. సో యముని లెక్క రీతి ప్రకారం ఆయన వచ్చి ఎవరిని తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తా ఉంటాడంట, అది తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఈ భూమి నుంచి. సో అట్లా ఖాళీ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో పుట్టేవాళ్ళు పుడతానే ఉంటారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతానే ఉంటారు, అది బ్యాలెన్స్ అనమాట, అట్లా ఉండాలి. అలా కాకుండా పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోయి చచ్చిపోకుండా ఇక్కడే ఉన్నారు అనుకో, ఈ భూమి పట్టదు అంటున్నారు వేమన్ కవి గారు. సో యముడి లెక్క ప్రకారం ఏంటి, యముడు అనమాట ఒక లెక్క పెట్టుకుంటాడంట, ఆ లెక్క ప్రకారం ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో ఆయన తీసుకెళ్ళిపోతాడు ఈ భూమి నుంచి అంటున్నారు వేమన్ కవి గారు. అర్థమైందా? అదనమాట ఈ సెకండ్ పద్యం యొక్క మీనింగ్. సో ఈ రెండు పద్యాలు కూడా బాగా నేర్చుకో. ఓకే,
ఇవండి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో రెండు ఆణిముత్యాలంటి పద్యాలు. ఇప్పుడు యుఎస్ లో ఇక్కడ హాలిడేస్ కదండి, ఇంకో 1 మంత్ దాకా కూడా. సో నా ఎపిసోడ్స్ అన్ని కూడా మీ పిల్లలకు చూపించండి, వాళ్ళకు కూడా నేర్పించండి. చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు, సింపుల్గానే ఉంటాయి, చాలా మంచి మీనింగ్స్ ఉన్నాయి పద్యాల్లో. ఐ హోప్ నా ఎపిసోడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్పై మీ వాల్యుబుల్ కామెంట్ నాకు తెలియజేస్తే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీ కామెంట్స్కి. సీ సూన్ విత్ అనదర్ ఎపిసోడ్ అండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.